హలో హాయ్ వెల్కమ్ టు షాహిద్ వండర్స్ ఈరోజు మన కిచెన్లో చలిపిడిని ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకోబోతున్నాం ఇది ఒక ట్రెడిషనల్ రెసిపీ ప్రతి ఒక్కరు కూడా ఈ రెసిపీని ట్రై చేసే ఉంటారు శుభకార్యాలకు దేవుని నైవేద్యంగా చాలా విశిష్టత కలిగిన ఈ చలిపిడి నోట్లో వేసుకుంటే వెన్నెల కరిగిపోయేలా పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేయాలో నేర్చుకుందాం ఈ రెసిపీని ఎలా చేయాలో నేర్చుకోబోయే ముందు మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరి సపోర్ట్ మా ఛానల్కి చాలా అవసరమండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా ట్రెడిషనల్ రెసిపీ చలిపిడిని ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చేసుకుందామా చలిపిడి ప్రిపేర్ చేసుకోవడానికి నేను మూడు కేజీల బియ్యాన్ని తీసుకున్నాను రెగ్యులర్ గా మనం ఇంట్లో యూజ్ చేసుకునే అండి ఇవి మీరు కావాలంటే రేషన్ బియ్యాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ బియ్యాన్ని రెండు సార్లు నీట్గా క్లీన్ చేసేసుకొని వాటర్ పోసి నానబెట్టేసుకుందాం బియ్యాన్ని రెండు మూడు సార్లు నీట్గా క్లీన్ చేసుకున్న తరువాత అవి మునిగే వరకు నీళ్లను యాడ్ చేసుకొని ఓవర్ నైట్ మొత్తం నానబెట్టేసుకోవాలి ఓవర్ నైట్ మొత్తం బియ్యాన్ని నానబెట్టుకున్న తరువాత నెక్స్ట్ డే మార్నింగ్ నాలుగు లేదా ఐదు సార్లు వాటర్ని యాడ్ చేసుకొని బియ్యాన్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా క్లీన్ చేసుకోవాలి బియ్యాన్ని నీట్గా క్లీన్ చేసుకున్న తరువాత వాటర్ అనేవి ఏమీ లేకుండా స్ట్రైనర్లో వేసి స్ట్రైన్ చేసుకోవాలి బియ్యంలో ఉండే వాటర్ మొత్తం ఇంకిపోయిన తరువాత బియ్యాన్ని మెత్తగా పౌడర్ చేసుకోవాలి కొంచెం క్వాంటిటీలో చేసుకునే వారైతే మిక్సీలో యాడ్ చేసుకొని పౌడర్ చేసుకోండి నేను ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి బయట మిల్లులో పిండాడించుకున్నాను బియ్యాన్ని మెత్తగా పౌడర్ చేసుకున్న తరువాత ఒక జల్లెల్లో యాడ్ చేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా ఫైన్ పౌడర్లా జల్లించుకోవాలి బియ్య పిండిని జల్లెల్లో యాడ్ చేసుకొని జల్లించుకుంటూ మధ్య మధ్యలో చేత్తో అదుముకోవాలి దీనివల్ల బియ్య పిండిలో తేమ అనేది పోకుండా చలిబిడి చేసుకునేటప్పుడు మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది బియ్య పిండి మొత్తాన్ని పూర్తిగా జల్లించుకున్న తరువాత చివరగా చేత్తో ఒకసారి మొత్తం అదుముకొని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ మీద కడాయిని పెట్టేసుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోండి ఈ నెయ్యి కొద్దిగా హీట్ అయిన తరువాత ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి ఫ్లేమ్ని మీడియం ఆర్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి ఈ కొబ్బరి మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం అదే నెయ్యిలో జీడిపప్పుని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లో తీసేసి పక్కన పెట్టేసుకుందాం అదే కడాయిలో బాదం పప్పుని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకొని దోరగా వేయించుకోండి ఇవి మనకు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం కొన్ని ఇలాచీని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మెత్తగా ఫైన్ పౌడర్లా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి మూడు కేజీల బియ్యానికి ఒకటిన్నర కేజీ బెల్లం పడుతుంది వీడియోలో చూపిస్తున్నట్లుగానే బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి మనం ఏ బౌల్లో అయితే చలిపిడిని ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నామో అదే బౌల్లో బెల్లాన్ని యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసి వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి అందులోనే హాఫ్ కేజీ చక్కెరను కూడా యాడ్ చేసుకోండి మూడు కేజీల బియ్యానికి ఒకటిన్నర కేజీ బెల్లం అలాగే హాఫ్ కేజీ చక్కెరను కూడా యాడ్ చేసుకొని అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి చూశారు కదా బెల్లం అంతా కూడా ఆల్మోస్ట్ కరిగిపోయింది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే అది కూడా మొత్తం పూర్తిగా కరిగిపోతుంది బెల్లం అంతా కూడా పూర్తిగా కరిగిపోయి వచ్చేస్తుంది కదా మధ్య మధ్యలో కలుపుకుంటూ పాకం వచ్చిందా లేదా అనేసి చెక్ చేసుకోవాలి బెల్లం మనకు పాకం వచ్చిందో లేదో తెలుసుకోవడానికి ఒక బౌల్లో కొన్ని వాటర్ని తీసుకొని అందులో కొద్దిగా బెల్లాన్ని యాడ్ చేసుకోండి బెల్లం మనకు గడ్డిగా ఉండకట్టాలి ఈ విధంగా ఉండకట్టిన తర్వాతే మనకు పాకం వచ్చినట్లు చలిపిడి పాకం వచ్చిన తరువాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని బియ్యపిండిని కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ తిప్పాలి బియ్యపిండి మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి బియ్య పిండి మొత్తాన్ని కూడా పూర్తిగా కలిసేలా కలుపుకున్న తరువాత మన టేస్ట్కి తగినంత నెయ్యిని యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకుందాం అన్నింటినీ యాడ్ చేసుకొని ఒకసారి పూర్తిగా కలుపుకున్న తరువాత చలిపిడి కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం లూజ్గానే ఉండాలి చల్లబడిన తర్వాత మనకు చలిపిడి గట్టి పడుతుంది చూశారు కదా ట్రెడిషనల్ రెసిపీ చలిపిడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరందరూ కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి